థియేటర్ లో చూస్తున్నాను, తర్వాత మళ్ళీ చాలా గ్యాప్ తర్వాత ఇప్పుడే కలవడం. నైస్, చెప్పండి. యా, ఎలా ఉందండి జర్నీ? చూస్తూనే ఉన్నారు కదా మీరు లైవ్. సో ఫార్ సో గుడ్ అండి. గ్రాఫ్ అది బాగానే ఉంది. అండ్ గ్రాడ్యువల్లీ ఏంటంటే ఐ మీన్ ప్రామినెంట్ క్యారెక్టర్స్ వస్తున్నాయి, బోత్ మెయిన్ స్ట్రీమ్లో వస్తున్నాయి. అట్ ద సేమ్ టైం ఏంటంటే డిజిటల్ ఫార్మాట్లో కూడా గ్రాఫ్ అది బాగానే ఉంది. సో ఫార్ సో గుడ్. ఎస్, కొంచెం సాఫ్ట్గా చేసేవాళ్ళు ఈ మధ్య కొంచెం నెగిటివ్ సైడ్ కూడా వెళ్ళారు. ఏంటి టార్గెట్, విలన్గా చేద్దాం అనుకుంటున్నారా కంప్లీట్గా? అంటే సి, బీయింగ్ అన్ ఆర్టిస్ట్ ఇలాగ చేస్తాను అలా చేస్తానని చాయిసెస్ పెట్టుకోకూడదండి. యాజ్ ఫర్ యాజ్ ఐఎమ్ కన్సర్న్, డైరెక్టర్ మనం పిలిచి మనం ఏది సెట్ అవుతామో ఏది చేయాలంటే ప్రతిదీ టేకప్ చేయాలి. అది పాజిటివ్ అనండి, నెగిటివ్ అనండి, లేదంటే ఇమోషనల్ అవనివ్వండి. సో వాళ్ళు మనం పిలిచి మనకు ఒక క్యారెక్టర్ ఆఫర్ చేసేటప్పుడు దేల్ హ్యావ్ సమ్ ఐ మీన్ థాట్ ప్రాసెస్ ఉంటుంది, ఒక విజన్ ఉంటుంది. దీనికి రాజశేఖర్ అయితే సూట్ అవుతారు అన్నప్పుడే మనం పిలుస్తారు. సో అలాంటప్పుడు మనకి నేనైతే అట్లీస్ట్ ఏం చాయిసెస్ రిజర్వేషన్స్ ఏం పెట్టుకుని ఇదని చెప్పి వచ్చింది వచ్చినట్టు చేసుకుంటున్నాను. సో అలాగే ఫార్చునేట్లీ బై గాడ్స్ బ్లెస్సింగ్ ఏంటంటే డిఫరెంట్ డిఫరెంట్ క్యారెక్టర్స్ వస్తున్నాయి. అంటే ఒక షేడ్ అనే కాకుండా లైక్ అది డైరెక్టర్స్ క్రెడిట్ అంతే. అది వాళ్ళు ఆలోచిస్తున్నారు ఈ క్యారెక్టర్కి ఇన్ని సూట్ అవుతారు అని చెప్పాను. మీరు ఓన్లీ ఇమోషనల్, ఈ మధ్య రీసెంట్లీ కామెడీ క్యారెక్టర్స్ కూడా నేను చేశాను. సో ఈ గెటప్తో అండ్ అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ అటైర్తో ఈ బియర్డ్తో పోలీస్ గెటప్ ఎస్ఐకే చేయడం అనేదే ఐ మీన్ లైక్ నార్మల్లీ ఎస్ఐ ఎవరికైనా చెప్పినా కూడా ఈ గెటప్ మీరా ఎస్ఐ ఎస్ఐ అంటే క్లీన్ షేవ్ ప్లస్ అది లైక్ ఆ డిఫరెంట్ లుక్ ఉండాలి కదా, ఫిట్ ఉండాలి కదా బాడీ అవన్నీ అనేవారు. బట్ దట్ క్యారెక్టర్ డిమాండ్స్, ఆ స్టోరీలో ఆ క్యారెక్టరైజేషన్కి ఆ లుక్ కావాలి. సో స్పెసిఫిక్గా చాలామందిని చూశారు డైరెక్టర్ శ్రీకాంత్ వదిలి గారు, చాలామంది చాలామంది చూశారు. ఫైనలీ ఐఎమ్ ఫార్చునేట్ ఇనఫ్, నాకు లక్కీగా ఆ క్యారెక్టర్ నేను చేయగలిగాను అది. సో దానికి ఏ టీమ్కి, మా నాన్నగారికి, మన శ్రీకాంత్ గారికి, వీళ్ళందరికీ మొత్తం టీమ్ అందరికీ నేను లైక్ హార్ట్ ఫెల్ట్ థ్యాంక్స్ చెప్పుకుంటానండి. యా, ఓకే. సో చాలా పాత్రలు చేశారు పోలీస్ గెటప్లో మీరు ప్రీవియస్గా అంటే చేశాను అండి. అంటే లైక్ ఎస్ఐ క్యారెక్టర్స్ అని కాదు, కానీ అంటే మీకు చెప్పాను కదా మనకి జనరల్గా ఏముంటుందంటే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న దీంట్లో ఏంటంటే ఒక పోలీస్ ఆఫీసర్ అంటే అట్లీస్ట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఎస్ఐ కానీ ఎస్పీ కానీ ఏంటంటే క్లీన్ షేవ్తో ఉండాలని చెప్పి. బట్ యాక్చువల్గా కొంతమంది అడ్డం తీసే ప్రసక్తి లేదా? ప్రసక్తి లేదంటే ఇఫ్ ద క్యారెక్టర్ డిమాండ్స్, అంటే లెంతీ క్యారెక్టర్ ఏమైనా ఉంటే ఐ విల్ ట్రై అండి. అంటే ఎలా ఉంటుంది అంటే చాలామంది నాకు వస్తుంటాయి క్లీన్ షేవ్ అంటే ఎస్పెషల్లీ పోలీస్ డిఐజీ క్యారెక్టర్స్ ఇవన్నీ వస్తుంటాయి. బట్ ఏంటంటే నాకు నేను చేస్తున్న ప్రాజెక్ట్స్ కంటిన్యూటీ ఉండడం వల్ల సో నాకు అదేంటంటే ఆఫర్స్ వస్తున్న ఒక మొన్న ఒక వెరీ రీసెంట్ లైక్ లెంది ప్రాజెక్ట్ ఒకటి వచ్చింది తమిళ్ వాళ్ళు ఒకటి ఆఫర్ చేశారు బట్ ఐ కుడెంట్ డూ ఎందుకంటే నాకు పుష్ప టూ ఆల్రెడీ స్టార్ట్ అయింది. తర్వాత చాలా ప్రాజెక్ట్స్ ఉన్నాయి కంటిన్యూటీ ఉన్నాయి. సో ఇవి కంప్లీట్ అయిన తర్వాత అవి చేసుకోవాలి. తర్వాత ఏంటంటే ఆన్ అండ్ ఆఫ్ అవుతుంటాయి, కంటిన్యూస్ షెడ్యూల్ కాదు కదా. ఒక షెడ్యూల్కి చేయాలి మళ్ళీ కొద్దిగా వస్తుంది, అలా మిక్స్ అండ్ మ్యాచ్ అవుతుంది కాబట్టి. సో యాజ్ ఆఫ్ నో కుదరట్లేదు అంతే. లేకపోతే డెఫినెట్లీ అంటే డిఫరెంట్ లుక్తో మనం ఎప్పుడు ఏంటంటే బోర్ కొట్టేస్తుంది కదా, మీరు అన్నట్టు మీరే అన్నారు ఈ గడ్డ తీరా అని చెప్పని. సో ఆడియన్కి ఎప్పుడు బోర్ కొట్టుకో, డిఫరెంట్ లుక్స్తో కనబడితేనే మనం బాగా రిసీవ్ చేసుకుంటారు అనమాట అది. ఎస్, సో దసరాలో పోలీస్ క్యారెక్టర్ చాలా వైల్డ్గా ఉంది, తెలంగాణ యాసలో మాట్లాడారు, ఒక్కసారి ఆ డైలాగ్ని ఏమైనా చెప్తారా? డైలాగ్ ఇంకా యాక్చువల్లీ ఏమైందనంటే అది అంటే మీరు గుర్తుపెట్టారు లేదు కదా, యాక్చువల్గా వాయిస్ నాది కదండి అది. ఓకే, వేరే అంటే యాక్చువల్గా నేను చెప్పాను. బట్ ఏంటంటే ఎప్పుడు ఎలా ఆలోచిస్తారంటే నా వాయిస్ కన్నా ఇంకో వాయిస్ బెటర్ అవుతుంది అని చెప్పి ఆబ్వియస్లీ. సో మీరు అన్నట్టు మీరు కూడా ఐడెంటిఫై చేయలేదు ఆనెస్ట్లీ యాక్చువల్గా. అంటే నేను నా వాయిస్ చెప్పిన బట్ ఏంటంటే వేరే వాయిస్ అది ఇంకా బాగా వర్కౌట్ అయింది. ఆ స్లాంగ్ ప్రాపర్ మనకి ఏంటంటే గోదావరికి ఆ స్లాంగ్ ఉండాలి, మామూలు తెలంగాణ స్లాంగ్ కూడా కాదు లోపల. ఇంకా ఇంటీరియర్ దట్టు సమ్ టైమ్ బ్యాక్ పీరియాడిక్ టైంలో మనకి 80s 90s టైంలో ఉన్న వాయిస్ స్లాంగ్ ఎలా ఉండేది దాన్ని ఆ ప్యాటర్న్లో వాళ్ళు చేయించారనమాట అది. సో డెఫినెట్లీ ఆ వాయిస్ ఇవ్వడం కూడా నాకు ప్లస్ అయింది అనమాట అది.